Hi everyone, welcome to Make Things Happen As We Can. అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అన్న చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే రైల్వే నోటిఫికేషన్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా అనేది ఉండాలమ్మా. ఎందుకంటే రీసెంట్గా రైల్వే డిపార్ట్మెంట్ అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే రైల్వే నోటిఫికేషన్స్ ఏవైతే వస్తున్నాయో అవైతే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే రావట్లేదు. సమ్ మోసగాళ్ళు ఫ్రాడ్ స్టార్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్గా రైల్వే డిపార్ట్మెంట్ ఏం చెప్పిందో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు వరకు మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము ఫర్దర్గా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుందమ్మా. అయితే టాపిక్లోకి వస్తే రీసెంట్గా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది 8 కేటగిరీలకి అండ్ 5285 పోస్ట్స్ అయితే ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ అనేది ఒక షాక్ న్యూస్ అయితే చెప్పడం అనేది జరిగింది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. అదేంటో చూద్దాం. రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నారు. రైల్వేలో 8 కేటగిరీల్లో 5285 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం అనేది జరిగిందమ్మా. ఈ నోటిఫికేషన్ అనేది నిరుద్యోగులను మోసం చేయడానికి, వారి నుంచి ఫీజు వసూలు చేయడానికి మోసగాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. చెప్పాను కదమ్మా ఆల్రెడీ టాపిక్. అయితే భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు రైల్వేనే ప్రకటన అని ఇస్తుందమ్మా. అంటే మీరు ఏ ప్రైవేట్ వెబ్సైట్లో చూసి రైల్వే జాబ్స్ అనుకోవడానికి వీల్లేదమ్మా. ఎందుకంటే ఈ ఏ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయినా రైల్వే వెబ్సైట్లోనే చూసి మీరు నమ్మాలి. అంతేగాని ప్రైవేట్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది వచ్చిందని చూసి అప్లై చేయడం అయితే చేయకూడదమ్మా. ఇంకేం చెప్పింది, ప్రైవేట్ ఏజెన్సీలు కాదని వివరించింది. రైల్వే పేరుతో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడానికి ఏ ప్రైవేట్ ఏజెన్సీకి అధికారం లేదని స్పష్టంగా చెప్పడం జరిగిందమ్మా. అంటే రైల్వే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఏ ప్రైవేట్ వెబ్సైట్కి పర్మిషన్స్ అనేవి లేవమ్మా. అది ఓన్లీ ఇండియన్ రైల్వేలోనే రిలీజ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇటువంటి ఫేక్ నోటిఫికేషన్ విడుదల చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే ప్రకటించిందమ్మా. అంటే ఈ నోటిఫికేషన్స్ ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళ మీద అయితే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని రైల్వే డిపార్ట్మెంట్ అయితే చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇండియన్ రైల్వేకి సంబంధించిన ఏ నోటిఫికేషన్ అయినా మీరు రైల్వే వెబ్సైట్లో చూసి మాత్రమే అప్లై చేయండి. లేకుండా ఇంకా వేరే వెబ్సైట్లో చూసి నమ్మొద్దు, అప్లై అయితే అస్సలు చేయొద్దు అమ్మా. అన్ఎంప్లాయ్మెంట్ని ఆధారంగా తీసుకొని ఈ ఫ్రాడ్ స్టార్స్ అనే వాళ్ళు ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది మోసపోతున్నారమ్మా. ఇది మనకి రైల్వే డిపార్ట్మెంట్ ట్విట్టర్లో అయితే పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వేకి సంబంధించి చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి, అవేంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అమ్మా. ఎందుకంటే చాలామంది ఇలాంటి నోటిఫికేషన్ వల్ల చాలా మోసపోతున్నారు. అయితే మీకు కానీ మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటాం.